ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి అవ్యక్త మురళి రివైజ్ డేటు ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ధైర్యం యొక్క మొదటి అడుగు సమర్పణత ఈరోజు స్నేహసాగరుడైన సాగరుడైన బాబ్దాదా తమ స్నేహి పిల్లలను చూసి హర్షిస్తున్నారు స్నేహి ఆత్మలందరిలో మేము బాబా సమానం కావాలి వారి స్నేహంలో ఇమిడిపోవాలి అని ఒకే శ్రేష్ట సంకల్పం ఉంది దాదా ద్వారా లభించిన స్నేహము శక్తిశాలి పాలన తరగని అవినాశీ ఖజానాలకు తప్పకుండా బదులు ఇవ్వాలనే దృఢ సంకల్పం అందరిలో ఉంది మన వద్ద హృదయపూర్వక స్నేహం తప్ప మరేమీ లేదు ఉన్నదంతా బాబా ఇచ్చిందే దానినేమిస్తాము బాబా సమానంగా కావటమే బాబా స్నేహానికి బదులు ఇవ్వటం అందరికీ బ్రహ్మబాబాపై విశేషంగా స్నేహం ఉంది అలౌకిక బ్రాహ్మణ జీవితం అనగా జ్ఞానస్వరూప జీవితం జ్ఞానస్వరూపంగా ఉన్నప్పుడు దేహస్మృతి దుఃఖపు అలలను తీసుకురాదు బ్రహ్మబాబాను చూడగానే దేహస్మృతి రాదు వారి సమానంగా కావాలి అనే సమర్థత వస్తుంది మీరు రాజయోగులు కనుక హృదయపూర్వక సత్యమైన స్నేహానికి బాబాకు బదులు ఇవ్వాలి అనే సంకల్పమే శక్తిని ఇప్పిస్తుంది బాబా స్నేహానికి బదులు ఇవ్వటం అంటే తండ్రి సమానంగా కావటం ఈ మీ స్నేహము లేక స్మృతి ప్రపంచానికి అతీతంగా బాబాకు ప్రియంగా చేస్తుంది బ్రహ్మ బాబా యొక్క ప్రతి అడుగులోనూ విశేషత ఉంది ప్రతి సంకల్పంలోనూ ప్రతి సమయము అందరినీ విశేషంగా తయారు చేయాలనే ఉమ్మంగ ఉత్సాహం ఉండేది మాటల ద్వారా అందరికీ ధైర్యాన్నిచ్చేవారు నిరాశలో ఉన్నవారిని ఆశావాదులుగా చేసేవారు నిర్బల ఆత్మలను కూడా సేవకు యోగ్యులుగా చేసేవారు వారి మాట అమూల్యంగా మధురంగా యోగయుక్తంగా ఉండేది పిల్లల జతలో ప్రతి కర్మలో తోడుగా ఉంటూ కర్మయోగులుగా చేశారు నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి పిల్లలు స్వతహాగా చేస్తారు అనే పాఠాన్ని సదా గుర్తుంచుకొని సంబంధ వ్యవహారంలో వ్యవహరించేవారు చిన్నపిల్లలతో చిన్న పిల్లలై ముసలివారితో వానప్రస్థ రూపంలోనూ యువకులతో యువకుని రూపంలోనూ వ్యవహరిస్తూ అందరికీ బాబా నావారు అనే అనుభవం చేపించేవారు బాబా నన్ను ప్రేమించినంతగా ఎవ్వరినీ ప్రేమించరు అనే అనుభవాన్ని చేయించేవారు ఇది బ్రహ్మాబాబా సంబంధంలోని విశేషత దృష్టి ద్వారా ప్రతి ఆత్మలోని విశేషతలను గుణాలనే చూసేవారు ఆలోచనలలో ప్రతి ఒక్కరి పట్ల శుభచింతకులుగా ఉండేవారు అన్ని విషయాలలో తండ్రిని అనుసరిస్తూ లక్ష్యము లక్షణాలను సమానంగా చేసుకోవటమే బాప్ సమాన్గా కావటం బాబాకు అన్ని విషయాలలోనూ సమర్పణత ఉండేది ఒక్క సెకండులోనే బాబా ఇచ్చిన శ్రీమతాన్ని అనుసరించారు తన శరీరాన్ని భగవంతుని సేవకు ఉపయోగించారు మనస్సును సదా మన్మనాభవ స్థితిలో ఉంటూ సిద్ధిస్వరూపంగా చేసుకున్నారు భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ధనాన్ని నిశ్చింతగా సమర్పించారు లౌకిక సంబంధాలను అలౌకికంలోనికి పరివర్తన చేశారు ఎవ్వరినీ వదిలిపెట్టలేదు అందరినీ పరివర్తన చేశారు నేను నాది అనే అభిమానంతో కూడిన బుద్ధిని సమర్పించారు కనుక సదా తనువు మనసు బుద్ధి ద్వారా నిర్మలంగా శీతలంగా అందరికీ సుఖమిచ్చేవారిగా అయ్యారు అందువలన ఏ పరిస్థితులు వచ్చినా సంకల్ప స్వప్న మాత్రంలో కూడా అలజడిలోనికి రాలేదు సంశయం రాలేదు బ్రహ్మ బాబాలో విశేష అద్భుతమైన విషయమేమనగా మీ అందరి ఎదురుగా సాకార రూపంలో బాబా ఉదాహరణగా ఉన్నారు కానీ బాబాకు ఎవ్వరూ లేరు కేవలం స్థిరమైన నిశ్చయం మరియు బాబా శ్రీమతమే ఆధారంగా ఉండేవి మీ అందరి ఎదుట పరివర్తన చెందిన అనేక ఆత్మల శ్రేష్ట జీవితం ఉదాహరణగా ఉంది కనుక ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు మీకు వచ్చే అవకాశం లేదు కానీ బ్రహ్మాబాబా ఎదురుగా ఇక ముందు ఏం జరుగుతుంది నేను కరెక్ట్ చేస్తున్నానా లేక తప్పు చేస్తున్నానా అనే సంకల్పాలు రావటం సంభవమే కానీ ఈ సంభవాన్ని కూడా అసంభవంగా చేశారు ఒకే బలం ఒకే విశ్వాసం ద్వారా నిశ్చయ బుద్ధితో నెంబర్ వన్ విజయీ అయ్యారు ఇదే ధైర్యానికి మొదటి అడుగు సంపూర్ణ సమర్పణత ఈ సమర్పణత కారణంగా బుద్ధి తేలికగా ఉండేది మనసు నిశ్చింతగా ఉండేది ముఖము నిశ్చింత చక్రవర్తిగా కనిపించేది మనసు బుద్ధి ద్వారా సమర్పితమైన ఆత్మలే ఇలా ఉండగలరు నేను బాబావాడిని పిల్లలు కూడా బాబాకు చెందినవారే నేను నిమిత్త మాత్రము అనే నిశ్చయంతో ఉండేవారు బ్రహ్మ బాబా వలె ధైర్యము అనే అడుగు వేసి నిశ్చయంతో విజయం సాధించండి ఎప్పుడు ప్రశ్నార్థకమనే వంకర మార్గాన్ని ఎంచుకోకుండా బిందువు పెట్టండి వరదానము సర్వరూపాల ద్వారా సర్వ సంబంధాల ద్వారా మీదంతా తండ్రి ముందు అర్పణ చేసే సత్యమైన స్నేహీభవ ఎవరిపై ఎక్కువ స్నేహం ఉంటుందో వారికి అన్నీ అర్పిస్తారు తండ్రికి పిల్లలపై స్నేహమున్నందున అన్ని ప్రాప్తులను ఇస్తారు మిగిలిన వారిని ముక్తిధామంలో కూర్చోబెడతారు అలాగే పిల్లలు సర్వ రూపాలు సర్వ సంబంధాలతో తమదంతా తండ్రి ముందు అర్పణ చేయాలి స్నేహమున్న దగ్గర యోగముంటుంది యోగముంటే సహయోగముంటుంది ఏ ఖజానాను మన మతంతో వృధా చేయరాదు స్లోగన్ సాకార కర్మల్లో బ్రహ్మాబాబాను మరియు అశరీరిగా కావటంలో నిరాకార శివ బాబాను ఫాలో చేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు शुभोदयम मरियु नमस्ते ओम शांति